హసీనా భవితవ్యం ఏంటి? వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి సైనిక పాలకులు 45 నిమిషాల్లో దేశం విడిచిపోమన్నారు. ఆవిడ ఏంటంటే జాతిని ఉద్దేశించి ప్రసంగించి వద్దాం అనుకుంటే లేదు నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపోమన్నారు. ఆవిడ వెంటనే వాళ్ల విమానంలోనే వచ్చేసింది ఇండియాకి. ఇండియాలో మనం స్వాగతం పలికాం, అక్కడ కూర్చోబెట్టి ఆవిడకి అక్కడే ఒక శిబిరం ఏర్పాటు చేసాం. ఆవిడ ప్రస్తుతం ఉంది, ఆమెకి బ్రిటన్ వెళ్ళాలని ఉంది. ఎందుకంటే ఆమెకి దుబాయి, అరబ్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయి, లండన్లో ఆస్తులు ఉన్నాయి, పాకిస్తాను, బంగ్లాదేశు, మాల్దీవులు ఇట్లాంటి చిన్న చితక దేశాలు, శ్రీలంక ఇట్లాంటి చిన్న చితక దేశాల నాయకులందరూ కూడా వాళ్ళ ఆస్తులు లండన్లో కొనుక్కుంటుంటారు లేదా అరబ్ దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అంటే అక్కడ రాచమర్యాదలు రాకపోవచ్చు కానీ ఒక విఐపీ లైఫ్ బ్రతకడానికి నో ప్రాబ్లం, వాళ్ళు అక్కడ పౌరసత్వం వచ్చేస్తే. బ్రిటన్లో బోల్డ్ అంత ఆస్తులనే ఆమె బిడ్డలు చాలామంది అక్కడే ఉన్నారు. ఓ బిడ్డ ఇక్కడ ఉన్నా ఢిల్లీలో, మిగతా వాళ్ళు చాలామంది బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఆమెను రాణిస్తుంది. యాక్చువల్గా అయితే ఇదివరకు ఏదైతే ఇప్పుడున్న లేబర్ పార్టీ కాకుండా అటు పక్కన ఈ ఋషి సోనక్ పార్టీ ఉండుంటే గనక ఈ పార్టీకే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయి ఉండేది. కానీ ఇప్పుడు లేబర్ పార్టీ వచ్చేటప్పటికి చైనాకి అనుకూలం, అట్లాగే పాకిస్తాన్కి అనుకూలం, చైనా పాకిస్తాన్లకి ఈవిడ వ్యతిరేకం. కాబట్టి ఆవిడని ఇంతవరకు ఏమీ తేల్చల వాళ్ళు, దాంతో ఆమె ఇండియాలోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆమెని ఇక్కడ మనం అట్టిపెట్టుకోవాలా? ఇప్పటికే మనకు ఒకప్పుడు ఆయన పేరేంటి, దలైలామా, లేకపోతే ఒకనాడు కాశ్మీర్ రాజు హరిసింగు ఇట్లాంటి వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి షెల్టర్ తీసుకున్నారు. అట్లాగా పర్మనెంట్గా ఉంచుకోవడమా లేకపోతే వెళ్ళడమా? ఆవిడకి ఒకవేళ కనుక బ్రిటన్ కనుక ఒప్పుకోబోతే సౌదీ అరేబియాకో దుబాయ్కి వెళ్తుంది, అక్కడ కూడా ఆస్తులు ఉన్నాయి కాబట్టి. అది రాబోయే రోజుల్లో జరగబోయే అంశం.